వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈ నెల 28వ తేదీ గురువారం పురపాలక ఆధ్వర్యంలో వివిధ కార్పొరేషన్లకు సంబంధించి రుణమేళా నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ 10 కార్పొరేషన్ల నుండి రుణాలు మంజూరు చేయుటకు రుణమేళా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 3,89 లక్షల రుణాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటికీ 3,500 దరఖాస్తులు అభ్యర్థుల నుండి ఆన్లైన్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఆయా కార్పొరేషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో రుణమేళాకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. 28వ తారీఖు ఎస్సీ కమ్యూనిటీ వాళ్లకు, అలాగే 29 బీసీ కమ్యూనిటీ వాళ్లకు, 30వ తారీఖున మైనార్టీ వాళ్లకు, అలాగే 2 డిసెంబర్ కాపు, ఈబీసీ, వైశ్య, క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి కొద్ది రోజుల్లోనే వాళ్ళకి లోన్స్ కూడా బ్యాంక్ మేనేజర్స్ రేపటి నుంచి ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తారు. మరి మీరందరూ కూడా సర్టిఫికెట్స్ తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. అది ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురండి ఇంటికి, ఇంటర్వ్యూకి. వచ్చిన తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూలో మేనేజర్స్ మీ మీద మీరు ఏవైతే యూనిట్ ఆల్రెడీ ఉందో, లేకపోతే యూనిట్ లేకపోతే యూనిట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి బ్యాంక్ మేనేజర్స్ మరి మీకు రుణాలు మంజూరు చేస్తారు. కాబట్టి మీరు తప్పకుండా రేపటి నుంచి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తం కూడా 3,89 లక్షలకి మనం తెనాలి పట్టణానికి సంబంధించి, వివిధ రకాల కులం వాళ్ళకి సంబంధించి మనం రుణాలు మంజూరు చేయబడతాయి. కాబట్టి ప్రభుత్వం ఏవైతే మీరు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మీరు ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ లోన్స్ ఇచ్చిన దానివల్ల మీ ఇండివిజువల్గా బిజినెస్ చేసుకుంటూ మీ ఫ్యామిలీస్ని ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్. కార్తీక మాసంలో నెల రోజుల పాటు మహాశివునికి దీపారాధన చేసి చివరి రోజున నదులు, కాల్వలు, చెరువుల వద్ద కార్తీక దీపంతో పోలి దీపోత్సవం నిర్వహించడం వల్ల స్వర్గప్రాప్తి లభిస్తుందని ఆధ్యాత్మికవేత్త భక్తి కీర్తనల గాయని ఉప్పులూరి శారదాచలపతి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని మారుస్పేట, గంగానమ్మపేట, సోమసుందరపాలెం వంతెనల సమీపాన అధిక సంఖ్యలో మహిళలు కార్తీక పోలి దీపోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. వేకువజామునే కార్తీక స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి సాంప్రదాయబద్ధంగా మహాశివునికి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి కృష్ణానదీపాయలైన కాల్వల్లో దీపాలు వదిలారు. కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య కార్తీక దీపకాంతులు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అత్యంత శోభాయమానంగా పోలి దీపోత్సవ వేడుక కొనసాగింది. దీపం పరబ్రహ్మ స్వరూపమని, నేత్రశోభితంగా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను తిలకించి ముక్తి మార్గం పొందాలని పలువురు ఆధ్యాత్మికవేత్తలు వెల్లడించారు. Thank you.
ఈరోజు పోలీస్ స్వర్గానికి వెళ్తున్న సందర్భంగా ప్రత్యేక దినోత్సవంగా ఈరోజు అందరూ చేసుకుని కార్తీక మాసం ఆఖరి రోజు అందరూ దీపాలు వదిలేడతారు. ఈరోజు సోమసుందరపాలెం ఇక్కడ మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించాము. పోలీ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నెల రోజులు కార్తీక మాసం దీపాలు వెలిగించి చివరి రోజు ఇంట్లోనే అత్తగారు మిగిలిన కోడళ్ళు తోడి కోడళ్ళు అందరూ కూడా చెరువుల దగ్గరికి కాలువల దగ్గరికి నదుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆమెలా కాకుండా ఇంట్లో ఉన్న చెట్టు పత్తిని తీసి ఒత్తి వెలిగించి మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్నను తీసి దాన్ని చమురుగా చేసుకుని పోలి దీపాలు పెట్టినందుకు ఆమెని మెచ్చి స్వర్గానికి పంపించారు. అందరూ కూడా మనమంతా అలాగే సామూహికంగా ఈ కార్తీక మాసం అందరం జరుపుకుంటూ ఉంటాము. స్థానిక చిన్నావూరు శ్రీకృష్ణ మందిరం వద్ద బుధవారం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో శివలింగాలకు భక్తులు ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో నిర్మితమవుతున్న కోటిలింగాల సేవ క్షేత్రంలో ఏర్పాటు కానున్న శివలింగాలను కార్తీక మాసం సందర్భంగా 29 రోజుల పాటు స్థానిక గంగాణమ్మపేటలోని పాత శివాలయంలో భక్తుల సందర్శనార్థం ఉంచి నెల అంతటా పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు వెల్లడించారు. దీనిలో భాగంగా చివరి రోజున చిన్నరావూరు శ్రీకృష్ణ మందిరం వద్ద భక్తులకు శివలింగాలతో కనువిందు చేసి అభిషేకానికి అవసరమైన పూజా సామాగ్రి ఉచితంగా అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో అక్కల రమేష్, కుర్రా రామారావు, పెరుగుబాబు, పి నాగయ్య, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పెరంగపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల మహాక్షేత్రం నిర్మాణంలో ఉంది. ఆ నిర్మాణంలో ఉన్న ఆ క్షేత్రంలో ప్రతిష్ఠించబోయే శివలింగాలని గత కార్తీక మాసం సందర్భంగా తెనాలి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ముందు గంగాణంపేటలోనూ గత 29 రోజులుగా శివలింగాలు అక్కడే ఉన్నాయి. భక్తులు సందర్శనార్థం భక్తులు అభిషేకం చేసుకుని తరించే విధంగా తదుపరి మన సోమవారం చిన్నపరిమి గ్రామం నందు వీఓ అశోక్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆ గ్రామంలో కూడా అక్కడ శివలింగాలు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ చిన్నపరిమి గ్రామే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలు వేలాది మంది వచ్చి సోమవారం అభిషేకం చేస్తున్నారు. తదుపరి మరి ఇక్కడ చిన్నరావూరులో కూడా 13 వార్డులో ఇక్కడ మరి వెయ్యొక్క శివలింగాలు ఇక్కడ తీసుకొచ్చి ఉదయం నుంచే కార్తీక మాసం ముగింపు రోజు సందర్భంగా భక్తులు స్వయంగా వాళ్లే వచ్చి అభిషేకం చేసుకునే తరించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశాం. సీఎం జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుకు వేరువేరు కార్డుల జారీ, నూతన బార్ల పాలసీ, మైనింగుల లీజు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలోకి మరో విజయం వచ్చి చేరింది. ఈరోజు నిర్వహించిన పిఎస్ఎల్వి C-47 వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి నింగిలోనికి పిఎస్ఎల్వి C-47 వాహన నౌక విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో మొత్తం 14 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-47 వాహన నౌక మోసుకెళ్లింది. ఈ వాహన నౌక భూమిని వీడిన అరగంటలోపే కాటుసాట్3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పిఎస్ఎల్వి C-47 వాహన నౌక నిర్దేశిత కక్షలోకి ప్రవేశించింది. అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం పిఎస్ఎల్వి సాంకేతాలను అందుకోనుంది. కాటుసాట్3 ఉపగ్రహం భూ వాతావరణం విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కాటుసాట్3ని రూపొందించింది. 1625 కిలో బరువున్న కాటుసాట్3 జీవితకాలం 5 ఏళ్ల పాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో 350 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయోగంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చిలోగా మరో 6 రాకెట్లతో 13 మిషన్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ ప్రయోగాలకు మరింత స్ఫూర్తిని అందిస్తుందని డాక్టర్ శివన్ అన్నారు. పిఎస్ఎల్వి C-47 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరికొందరు ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయోగ పర్వంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఇస్రో బృందానికి ఇలాంటి మరెన్నో అద్భుతమైన విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ పాఠశాల విద్యార్థులకు ఎన్టీఆర్ స్టేడియంలో ఆటల పోటీలు నిర్వహించారు. పలు విభాగాలకు చెందిన క్రీడల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు ఏర్పాటు చేశారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ బాలబాలికలకు బుధవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఆటల పోటీలు జరిగాయి. కార్పొరేషన్ పీఈటీ అసోసియేషన్ నేత ప్రభాకర్ ఆధ్వర్యాన బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, హైజంప్, లాంగ్ జంప్, వాలీబాల్ తదితర క్రీడల్లో ఈ పోటీలు జరిగాయి. విజేతలను వచ్చే నెలలో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు ప్రభాకర్ రావు తెలిపారు. జిల్లా స్థాయిలో జరగబోయే సెలక్షన్స్ యుఎల్బి స్థాయిలో అంటే మన గుంటూరు నగరపాలక సంస్థ స్థాయిలో స్కూల్ పిల్లలందరికీ సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సెలక్షన్స్లో 100, 200, 400, 800, 1500 లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ బాలబాలికలకు విడివిడిగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే గేమ్స్ వచ్చేసి వాలీబాల్ బాయ్స్ అండ్ గర్ల్స్, షటిల్ సింగిల్స్ డబుల్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఖోఖో ఫర్ గర్ల్స్, ఖోఖో కబడ్డీ బాయ్స్కి ఈ విధంగా సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించి వాహన ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకోవాలని డీటీసీ మీరా ప్రసాద్ పిలుపునిచ్చారు. అధిక శాతం వాహన ప్రమాదాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల చోటు చేసుకుంటున్నాయని వివరించారు. ఈరోజు నుంచి మీరు కొనుక్కునేటువంటి కొత్త వాహనాలకి హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్కి సంబంధించినటువంటి ఎటువంటి రుసుము కూడా డేలాకి చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు కొనే వాహన ఖరీదు వల్లనే అది ఉంటుంది కాబట్టి డీలరు ఆ వాహనానికి ఈ హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ని ఫిట్ చేసిన తర్వాత డెలివరీ చేస్తారు. ప్రజలంతా కూడా దీన్ని గమనించండి. అలాగే ఏప్రిల్ 1, 2020 నుంచి BS6 వాహనాలు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుంది కాబట్టి ప్రజలంతా దీన్ని గుర్తించాలని మేము కోరుచున్నాము. టూ వీలర్ ప్రమాదాల్లో మరణించినటువంటి అధిక శాతం మంది ఈ సిటీ పరిధిలోనూ, మున్సిపల్ లిమిట్స్ పరిధిలోనూ, టౌన్ పరిధిలోనూ చనిపోతున్నారు కాబట్టి దీన్ని జ్ఞాపకం చేసుకుని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హెల్మెట్ని ధరించి, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించినట్లయితే మన అజాగ్రత్త వల్ల కానీ లేకపోతే ఎదుటి వ్యక్తుల అజాగ్రత్త వల్ల కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ప్రాణాపాయ స్థితిలో నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంది. కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలుదారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఆంధ్ర బ్యాంక్ రీజనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కౌలుదారులందరికీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలుదారుల సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కౌలుదారులు ఆంధ్ర బ్యాంక్ రీజనల్ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించారు. కౌలుదారులను గుర్తించి బ్యాంకులు తక్షణమే రుణాలు ఇవ్వని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పంట రుణాలని రద్దు చేయాల్సిందే భూ యజమానులకు గానీ కౌలు రైతులకు కాదు. భూ యజమానులు తీసుకున్నటువంటి రుణాలను తాకట్టు రుణాలుగా మార్చి సాగులో ఉన్నటువంటి కౌలు రైతులకే పంట రుణాలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం మొత్తం బ్యాంక్ రుణాలలో 10% కౌలు రైతులకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మన గుంటూరు జిల్లాలో 11,000 కోట్ల రూపాయలు పంట రుణాల కింద ఇస్తూ ఉన్నారు. అందులో 10% అంటే 1,100 కోట్ల రూపాయలు కౌలు రైతులకి రుణాలుగా ఇవ్వాలి. ఏ బ్యాంకులో కూడాను 1% కూడా అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. అందుకని పంట రుణాలను కౌలు రైతులందరికీ కూడా ఇవ్వాలని, క్వాలిఫైడ్ సెలెక్టెడ్ అభ్యర్థులకు విలేజ్ హార్టికల్చర్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంపికైన అభ్యర్థులు చేపట్టిన ఆందోళన నిరవధికంగా కొనసాగుతుంది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికి 3వ రోజుకు చేరుకుంది. గ్రామ సచివాలయంలో హార్టికల్చర్ మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఏపీ బీఎస్సీ, ఎంఎస్సీ హార్టికల్చర్ క్వాలిఫైడ్ అభ్యర్థుల సంఘం ప్రతినిధి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామ సచివాలయ వార్డు సచివాలయ పోస్టుల్లో మేము విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి వెరిఫికేషన్ అయిపోయి కాల్ లెటర్ కూడా తీసుకోవడం జరిగింది సార్. ఆ తర్వాత వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు బీఎస్సీ బీజెడ్సీ అభ్యర్థులు కాబట్టి ఈ పోస్టుకి మీరు అర్హులు కాదు అని చెప్పడం జరిగింది సార్. అప్పటి నుండి 60 రోజుల నుండి సార్ మేము తిరగని ఏరియా లేదు సార్. మేము కలవని మంత్రులు లేరు, కలవని ఎమ్మెల్యేలు లేరు, అందరినీ కలిసాం సార్. మా విషయాన్ని జగనన్న దృష్టికి తీసుకుపోవాలనేదే మా ఉద్దేశం సార్. రెండో ఉద్దేశం ఏం లేదు సార్ మాకు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై సర్వత్రా ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యే అన్నావత్రి శివకుమార్. తెనాలిలో అట్టహాసంగా ప్రారంభమైన బొల్లిముంత శివరామకృష్ణ శత జయంతి ఉత్సవాలు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంలో వార్డు వాలంటీర్లు కీలక పాత్ర వహించాలి. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ వెల్లడి. కన్నుల పండుగ కార్తీక పోలి దీపోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.